మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింది. రీసెంట్ సర్వే ప్రకారం కూడా ప్రపంచంలో ఎక్కువ మంది దేని గురించి బాధపడుతున్నారంటే వారు పెరిగిన బరువు గురించి. సో ఎలా బరువు తగ్గాలని చెప్పేసి వాళ్ళు ఎక్కువ గూగుల్ సెర్చ్ చేయడం. సో ఆ దిశగా ఉన్న ఇండస్ట్రీలు బిలియన్ డాలర్ వ్యాపారాన్ని చేస్తున్నాయి. సో ఓవరాల్గా అసలు మనిషి బరువు ఎందుకు పెరుగుతాడు, ఒకటి. రెండు, సహజ సిద్ధంగా ఆరోగ్యకరంగా బరువు తగ్గడానికి మీరు ఇచ్చే టాప్ 10 సలహాలు ఏంటి? ఇది ఒబేసిటీ అనేది మీరు అన్నట్టుగా అది ఇంతకుముందులాగా కాకుండా అది కాస్మెటిక్ ప్రాబ్లం నుంచి వచ్చేసి అది మెడికల్ ప్రాబ్లం లాగా అయిపోయింది. ఓకే, ఈ WHO డిక్లేర్ చేసింది, ఇట్ ఈస్ నాట్ ఎ కాస్మెటిక్ ఆర్ ఏ విజిబుల్ థింగ్, ఇట్ ఈస్ బియాండ్. ఎందుకంటే ఒబేసిటీ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని అందరికీ తెలుసు. అయితే ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఒబేసిటీ అనేది ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఇంటేక్ అండ్ అవుట్పుట్. క్యాలరీస్ తినడము, మనం ఎంత తింటున్నాం, క్యాలరీస్ ఎంత ఖర్చు చేస్తున్నాం అనేది ఒక సింపుల్ ఫార్ములా. కానీ మల్టిపుల్ మెకానిజమ్స్ ఉన్నాయి. మన బ్రెయిన్ సెంటర్స్ కూడా చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తాయి. అండ్ మోర్ ఓవర్ ఫ్యాట్ ఏదైతే మనకు బాడీలో ఫ్యాట్ ఆర్గాన్ ఏదైతే ఉందో ఆర్ ఫ్యాట్ టిష్యూ అంటామో అది బిగ్గెస్ట్ ఎండోక్రైన్ ఆర్గాన్ లాగా ఉంది. అంటే దాంట్లో చాలా యాక్టివ్గా మెకానిజమ్స్ నడుస్తూ ఉంటాయి ప్రాసెస్. ఇందులో మధ్యలో చాలా ఒకలాంటి హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ మాలిక్యూల్స్ కానీ, ఇన్ఫ్లమేటరీ మార్కర్స్, మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి, హార్మోన్స్ కానీ. సో ఇట్స్ ఎ మల్టిపుల్ అండ్ మల్టీ ఫ్యాక్టరల్ ఇటియాలజీ లాగా ఉంది. బ్రెయిన్ యొక్క ఎఫెక్ట్ ఉంటుంది, హైపోథాలమస్ నుంచి ఉంటుంది, ఫ్యాట్ ఫుడ్ ఎలా చేయాలని ఉంటుంది, అలాగే మనం డైజెషన్ ప్రాసెస్ ఉంటుంది, మనం తీసుకునే ఆహారం ఉంటుంది, అట్లా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో జాగ్రత్తగా గమనిస్తే ఏంటంటే మనం ఒకటి స్టాప్ అనేది ఉంటుంది. అంటే మనం తినే తర్వాత సరిపోయింది అనేది ఒక సెంటర్ ఉంటుంది, అలాగే ఆకలి అవుతుంది అనేది ఇంకో సెంటర్ ఉంటుంది. సో అవి మనకు పూర్తిగా మన కంట్రోల్ ఉండవు, కానీ మన యొక్క హ్యాబిట్స్, మన యొక్క అలవాట్లు మార్చుకోగలిగితే మంచిది. దాని ద్వారా మనం కొంతవరకు అది నియంత్రించవచ్చు. సో బేసిక్గా చెప్పాలంటే క్యాలరీస్ దట్ వి టేక్ ఇన్, మనం ఎంత తీసుకుంటాం ప్రతిదీ క్యాలరీస్లో ఉంటుంది, అది ఎంత ఖర్చు చేస్తున్నామో దాన్ని బట్టి మన యొక్క వెయిట్ అనేది మెయింటైన్ అవుతుంది. దాంతోపాటుగా ఇది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం జరిగే ప్రశ్న. అంటే ఒక ఒబేస్ పర్సన్ ఉన్నప్పుడు దాని వెనక 5 ఇయర్స్ 10 ఇయర్స్ 15 ఇయర్స్ స్టోరీ ఉంటుంది. సో అందుకే అది వెంటనే తగ్గడం అనేది అంత ఈజీ కాదు. కాకపోతే ఒక ప్రాపర్గా ఈ డైట్ ప్లాన్ కానివ్వండి, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా సూట్ అవుతుంది. ఈ ఫర్ ఎగ్జాంపుల్ బేసల్ మెటాబాలిక్ రేట్ అంటాం, బేసల్ మెటాబాలిక్ రేట్ అందరికి ఒకలాగా ఉండదు, మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు. BMR మనం చాలామంది మనం వింటూ ఉంటాం, సార్ నేను ఏం తినట్లేదు, ఏం చేయట్లేదు, అయినా బరువు పెరుగుతూనే ఉన్నాను. అంటే వాళ్ళ బేసల్ మెటాబాలిక్ రేట్ స్లోగా ఉందని అర్థం. రెండవది, మనం ఈ తీసుకునే ఫుడ్లో బహుశా వాళ్ళు ప్రోటీన్స్ అవన్నీ కూడా మానేస్తారు, అంటే పప్పు లాంటివి అవన్నీ ఏం తినకుండా ఉంటామంటారు, అది కరెక్ట్ కాదు. అంటే దానివల్ల మనకు మజిల్ లాస్ అవుతుంది, కానీ ఫ్యాట్ లాస్ అవుతుంది ఎలా తెలుసు, వెయిట్ తగ్గుతున్నప్పుడు. సో అట్లా ప్రోటీన్ ఎప్పుడు కాన్స్టెంట్గా పెట్టుకొని ఈ కార్బోహైడ్రేట్స్, ఈ ఫ్యాట్ని మనం ఆల్టర్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఎటువంటి ఆహారం ఏం తీసుకోవాలని. సో దాంతోపాటుగా కూడా వెయిట్ రిడక్షన్ ఎంత ఇంపార్టెంట్, వెయిట్ మెయింటెనెన్స్ కూడా ఎంత ఇంపార్టెంట్. ఇది పెద్ద సమస్య. ఇది వెయిట్ తగ్గడం ఎంత ఇబ్బందికరమో, వెయిట్ మెయింటైన్ చేయడం కూడా ఇబ్బందికరం. ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని ఏం చెప్తున్నాయంటే స్టడీస్, 500 grams తగ్గాలంటే ఒక వారంలో రోజుకు 500 calories తగ్గించుకొని ఉండాలి. అంటే 500 calories ఖర్చు చేయాలి, తగ్గడం దాంతో కూడా ఖర్చు చేయడం కూడా, అప్పుడే మనకు 1/2 kg తగ్గేటట్టుగా ఉంటాయి. అంటే మెకానిజమ్స్ కానీ ఈ డైట్, ఎక్సర్సైజ్, బిహేవియర్ మోడిఫికేషన్ అంటాం. బిహేవియర్ అంటే మన యొక్క అలవాట్లు, ఆహారపు అలవాట్లు, మనం ఏం తింటున్నాం, ఎప్పుడు తింటున్నాం, ఏం తింటున్నాం అని మనకు తెలుసుకోగలగాలి. మనం సడన్గా అంటే ఆ బిహేవియరల్ మోడిఫికేషన్ కూడా ఇంపార్టెంట్. కానీ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ఈవెన్ ఈ డయాబెటిక్ జర్నల్స్లో 1-to-1 interview, అంటే ఇప్పుడు మీరు పేషెంట్ అనుకో, నేను ఒక డైటీషియన్ కానీ డాక్టర్ అనుకోండి, 1-to-1 interviews రెగ్యులర్గా ఎంత రెగ్యులర్ చేస్తే అంత ఎఫెక్టివ్గా ఉంటాయట వెయిట్ లాస్కి. ఓకే, ఇట్స్ నాట్ అబౌట్, అఫ్కోర్స్ ఈ మెడికేషన్ అవన్నీ కొంత ఉన్నా అది పక్క పెడితే, నేను మనం ఇంకో కోణం చెప్తున్నాం ఈ ఒబేసిటీలో. సో ఈ 1-to-1 interviews వల్లనే వెయిట్ లాస్ ఎక్కువ తగ్గుతుంది అన్నట్టుగా చెప్తున్నారు. అంటే రెగ్యులర్గా దాన్ని మనము ఫాలో చేయాలని అర్థం. ఓకే, ఒక ఒబేసిటీ తగ్గాలన్నది ఒక 2 నెలలకు 1 నెలకు ఒకసారి వచ్చిపోతా అంటే కుదరదు. ఆ రిపీటెడ్ ఇంటర్వ్యూస్ అవన్నీ కూడా ఆ విధంగా చెప్పగలగాలి.